అందరికీ నమస్కారము. నా పేరు ఎంపీ అక్లన్న. ఎంఎంహల్లి గ్రామము, జైపురం క్లస్టర్, కుడేర్ మండలం, అనంతపురం జిల్లా. మా గ్రామంలో 150 కుటుంబాలు ఉన్నాయి. మేమందరూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం. ఒకప్పుడు మేము పూర్తిగా రసాయన ఎరువులతోనే పంటలు పండించేవాళ్ళము. రసాయన ఎరువులు వాడడం వల్ల వర్షం వస్తే బాగా పంట వచ్చేది, వర్షం రాకపోతే ఎండిపోయేటివి. రైతులతో ఉన్న డబ్బంతా ఈ రసాయన ఎరువులకే సరిపోయేది. మా గ్రామానికి సిఏసిఆర్పిలు వచ్చి 2 రోజులు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. శిక్షణ కార్యక్రమం అయిపోయిన తర్వాత మా గ్రామంలోని రైతులందరూ కలిసి ఈ ప్రకృతి వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకున్నాము. గ్రామంలోని ఉన్న రైతులంతా ఒక చోటుకు కలిసి ఈ ఘనజీవామృతాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ ఘనజీవామృతానికి కావలసిన పదార్థాలు 100 కేజీలు ఆవు పేడ, ఆవు మూత్రము 10 లీటర్లు, 2 కేజీల బెల్లము, 2 కేజీల పప్పు దినుసుల పిండి, గుప్పెడు పుట్టిమట్టు. ఏమేం పంటలు ఉన్నాయి? 5 ఎకరాలు చీనా చెట్లు ఉన్నాయి, 2 ఎకరాలు మడి ఉంది, 3 ఎకరాలు టమోటా ఉంది. దానికి అంతా కలిపి దీన్ని అంతా చేసుకొని ఎరువు తయారు చేసుకొని ఘనజీవామృతం అంతా పోసి తయారు చేసుకుంటున్నాం సార్. ఈ ఘనజీవామృతం ఎంత తయారు చేస్తావు? ఇదే 5 లీటర్లు ఆవు పెంచుతాము. అది ఇంత కలిపి పేడ అంత కలిపి ముద్దలు కట్టి ఆరబెట్టుకొని తయారు చేసుకుంటున్నాం. నా పేరు సోమశేఖర్. నేను ప్రకృతి వ్యవసాయము 4 సంవత్సరాల నుంచి మొదలు పెట్టాను. ఇది ఘనజీవామృతం అని అంటారు. దీన్ని 20 కేజీల పేడ, 3 కేజీలు బెల్లము, 3 కేజీలు శనగపిండి, పుట్టమట్టి అంతా తీసుకొని బాగా ఇట్లా పిచికారి చేసుకొని దీన్ని ఉండలు కట్టుకొని 7 రోజుల పాటు నీడలో ఆరబెట్టుకొని దీన్ని బాగా మళ్ళీ పొడిగా చేసుకొని పొలంలో చల్లుకుంటాము. ఇది మాకు ZPNF పద్ధతిలో సార్ వాళ్ళు చెప్పింటే ఆ పద్ధతి ప్రకారము 4 సంవత్సరాల నుంచి పాటిస్తున్నాము. దీన్ని ఇలా పాటించడం వల్ల పొలంలో చల్లుకోవడం వల్ల మాకు మంచి రిజల్ట్ వచ్చింది. అందుకని మేము ఈ పద్ధతిలో ఘనజీవామృతం తయారు చేసుకొని ZPNF పద్ధతిలో చేసుకుంటున్నాం ప్రకృతి వ్యవసాయము. 10 కేజీలు ఆవు పేడ, 10 లీటర్లు ఆవు మూత్రము, 5 కేజీలు శనగపిండి, 2 కేజీలు పుట్టమొన్న, 2 కేజీలు బెల్లము, ఇదంతా తీసుకొని గుంట్లు కట్టుతూ 10 రోజులు ఆరబెట్టి మాకు వచ్చేసి వరి, శనక్కాయ, అరటి, ఈ సీనా చెట్లు దీనిలన్నిటికీ గుంట్లు కట్టి టమాటా, ఇది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది. నేను మా అన్న ఓబన్ అని మా ఎంఎంఎల్ఏ కూడేరు మండలము. మేము ఇది చేపట్టి ఈ ఊరిలో 4 సంవత్సరాలు అవుతుంది సార్. చేసిన తర్వాత ఏం చేసినాము, ఆరిన తర్వాతలో శనక్కాయకు 2 ఎకరాలకు కానీ ఎకరాకు కానీ 50 కేజీలు ఇది అంతా వాడి చల్లుతున్నాము. అంతా పొడి చేసుకొని చల్లిన తర్వాతలో మాకు బాగానే దిగుబడి వచ్చింది. అరటి కూడా గంజు, ఆవు ముహూర్తము అంతా కలిపి ఇచ్చినాము. మేము కొట్టుకునేది కూడా ఇదే కొట్టుకొని తయారు చేసినాము. మాకు బాగానే కనపడింది. దానికి ఇది వలన వాడుతున్నాం సార్. ఏమి లేదు, ఆవు ముహూర్తం రోజును 10 లీటర్లు ఇడిచింటే అరటి వచ్చేసి 11-12 సీపులు ఇచ్చింది సార్. మాకు గిట్లో కూడాను మంచి దిగుబడి వచ్చింది సార్. మాకు మామూలుగా వచ్చేసి మందులు గవర్నమెంట్ మందులు వాడినప్పుడు 8-7 ఇచ్చింది. ఇది వాడిన తర్వాతలో 11-12 సీపుల వరకు ఇచ్చింది. శనక్కాయ కూడా అప్పుడు 20-30 ఉంటుండే, ఇప్పుడు 50-40 వరకు వచ్చేసింది సార్. మాకు కాయలు శనక్కాయలు సార్, ఏరుశనగ ఇవన్నీ వాడిన దానికి మాకు దిగుబడి ఎక్కువ వచ్చింది కాబట్టి మా ఊరిలో 4 సంవత్సరాలు ఎంఎంఎల్ఏ కూడేరమని మేము ఇదే వాడుతున్నాము. జీవామృతం చేస్తాను, ఘనజీవామృతం చేస్తాను.
మా తోటకు వచ్చి ఇదే ఎప్పుడు మేము వేస్తుండేది. 6 దినాలు దీన్ని నీటిలో ఆరబెట్టి 50 కేజీలు సేనుకి ఎకరాకి వేస్తున్నాను సార్. బాగా దిగుబడి వచ్చింది. మన చెనక్కాయ కూడా బాగా వచ్చింది సార్. వాళ్ళు కూడా ఈ అక్కలన్నందు కూడా చూసినారు. చెనక్కాయకు కూడా వేసేసినాను. ఎవరు అంతా వచ్చి కూడా ఎందుకే ఇది ఇట్లా చేస్తున్నావు, పేడుంట్లు కట్టినావు అంటున్నాను అన్నారు ఫస్ట్లో. వీళ్ళందరూ అంటే ఏమీ లేదమ్మా, ఇది వేసుకుంటే బాగుంటుంది, ఇదంతా మన గవర్నమెంట్ మందులు వచ్చి నేలంతా గట్టిగా వచ్చింది, ఈ మందులు వేస్తే మనకి నేల బాగా మెతు వస్తుంది, పంట ఇస్తుంది, బాగా దిగుబడి ఉంటుంది అని చెప్పేసినాను సార్. అందువల్ల ఇంకంతా కూడా ఇట్లే వాడుతున్నారు. నా పేరు అంజనేయ సార్. ఏం పండుతున్నాయి నీకు? అలాగే టమాటో ఉంది, శనగకాయ, మిరప పంట ఉంది. ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఒకటి 3 ఎకరాలు, ఒకటి 2 ఎకరాలు, ఒకటి 1.5 ఎకరాన్నర. ఏం తయారు చేస్తున్నావు? మా మిరప చెట్లు, మిరప పెట్టాను, మిరపకి దిగుబడి రావాలని. అమృతము, జీవామృతం చేస్తున్నాము. దీంతోకి ఇది వేసినాక నాకు పంట బాగా వచ్చింది. పంట వచ్చిన దాన్ని అందరికీ చెప్పి మేమంతా మా గ్రామంలో ఈ పని చేసుకుంటున్నాము. బెల్లము 2 కేజీలు, శనగపిండి 2 కేజీలు, మొన్న 1 కేజీను, 10 కేజీలు గంజా అంతా వేసి జీవామృతం చేసి ఈ సంవత్సరం మాకు బాగా పంట వచ్చింది సార్. ఏం తేడా ఉంది పెద్దయా? ముందు ఎరువులు, గవర్నమెంట్ ఎరువులు వేసింటే పంట దిగుబడి రాలేదు. రోగాలు వచ్చి, రోగాలు అవి ఇవి వచ్చి దెబ్బతిన్నాం, చాలా దెబ్బతిన్నాం సార్. దెబ్బతిన్నాం దాని నుంచి ఈ మా అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి మాకు ఈ విధంగా చేసుకున్నాం అని చెప్పింటే దాన్ని బట్టి మేము అవసరం పడుకొని చేసుకున్నాము. ఈ తాడు బాగా వచ్చినాయి పంట. దీంతో ఉపయోగమేనా? ఉపయోగమే సార్. దీంతో పెట్టుబడి తక్కువ, పెట్టుబడి ఏమి రాదు. గవర్నమెంట్ అయితే ఎకరాకు వచ్చి 10,000 20,000 దాకా పెట్టినాము. ఇదేం లేదు, అంతా ఎడదాం మేము చేసుకునే కట్టము. మా కట్టంతో పని అయిపోతుంది. పి రామకృష్ణయ్య, నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. గత 4 సంవత్సరాల నుండి చేస్తున్నాను. ఇప్పుడు కూడా బాగా అందరికీ నేను ఆదర్శంగా ఉండాలని, అందరికీ కూడా మన మా ఊర్లో గ్రామ రైతులందరికీ సహకారంతో నేను కూడా ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నాను. ఈ సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల మనకు ఆరోగ్యాలు బాగుంటాయి, పిల్లలకి ఆరోగ్యాలు బాగుంటాయి, మన భూమి కూడా బాగా గుల్లబారి బాగా చేను పదును పట్టుకుంటుంది, మనకి పంట బాగా ఏపుగా పెరిగి బాగుంటుంది. మన రసాయన మందులు చేయడం వల్ల భూమి అంతా గడ్డల కట్టపోవడము, నీళ్లు తేమ శాతం తగ్గిపోవడము జరుగుతుంది. దీని ఘనజీవరాజం వల్ల మన భూమి బాగా గుల్లబారి బాగా పదును పట్టుకొని బాగా పుష్కలంగా పంటలు బాగుండే ఆస్కారం ఉంది. మనకి అన్ని విధాలు సోర్పడుతుంది ఘనజీవరాజం చేయడం వల్ల. నా పేరు రాజు. 3 ఎకరాల పొలం ఉంది. 3 ఎకరాలకు వేరుశనగ వేశాను. ఆఖరి దిక్కులో ఘనజీవామృతం 500 కేజీలు వేసినాను. నేను ఏ రసాయనిక ఎరువులు వాడలేదు. పంట దిగుబడి బాగా వచ్చింది. నా పేరు అక్కలన్న. నాకు 200 మామిడి చెట్లు ఉన్నాయి. ఈ ఘనజీవామృతం వేయడం వల్ల చెట్టు బాగా ఉత్పత్తి అవుతుంది. పూత కాయ నిలబడి బాగా పంట దిగుబడి వస్తుంది.